2007వ సంవత్సరం అసైన్మెంట్ భూములను నేటికి 16 సంవత్సరాలు అవుతున్న లబ్ధిదారులకు భూములను చూపించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ వ్యాపార కార్మిక సంఘం బ్రహ్మంగారి మఠం మండల కమిటీ స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాపార కార్మిక సంఘం అధ్యక్షుడు శివకుమార్ అన్వేష్ వెంకటేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. రైతులకు న్యాయం జరగాలని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్మెంట్ కమిటీలో అర్హులైన వారికి పట్టా పాస్బుక్లు ఇచ్చి నేటికి 16 సంవత్సరాలు అవుతున్న భూములు చూపించకపోవడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం బ్రహ్మంగారి మఠం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆర్డీఓ కార్యాలయం ముందు మహాదండ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. 2007-2008 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా 4-5 విడతల్లో భాగంగా బ్రహ్మంగారి మఠం మండలంలో దాదాపు 2,300 మంది లబ్ధిదారులకు 2,700 ఎకరాలు భూ పంపిణీలో భాగంగా డికేటి పట్టాలు పాస్బుక్లు మంజూరు చేయడం జరిగింది. ఈ 16 సంవత్సరాల కాలంలో అనేక మార్లు దళితులు పేదలు తమ సంబంధించినటువంటి అధికారుల దగ్గరికి తిరుగుతూ ఉన్నా కూడా అధికారులు వారి భూములు సర్వే చేసి ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ 2,600 ఎకరాల్లో అప్పటికే సాగులు ఉన్నటువంటి 700 ఎకరాలు పోతే దాదాపు 2,100 ఎకరాల భూములు బ్రహ్మంగారి మఠం మండలంలో ఉన్నటువంటి సోమిరెడ్డిపల్లె పంచాయతీ, మురుమాల పంచాయతీ, ప్రవరాలపల్లె పంచాయతీ, అదే రకంగా పాపిరెడ్డిపల్లె పంచాయతీ, పరవరాలపల్లె పంచాయతీ, ఇటువంటి నాల్టూరు పంచాయతీలలో దాదాపు 2,100 మంది పేదలకు భూములు చూపించాల్సిన పరిస్థితి ఉంది. ఈ 16 సంవత్సరాల కాలంలో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం, మరోసారి తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, 3 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఈ కాలంలోనే 10 మంది కలెక్టర్లు, 9 మంది ఆర్డీఓలు, 13 మంది తహసీల్దార్లు ఈ 16 సంవత్సరాల కాలంలో బదిలీలు అయ్యారు. ఇంతమంది అధికారులు ప్రభుత్వాలు మారిపోతూ ఉన్నా, బదిలీలు అవుతూ ఉన్నా, మరి మఠ మండలంలో ఉన్నటువంటి దళితులు పేదలైనటువంటి వాళ్లకు అసైన్మెంట్లో ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సర్వే చూసి చూపించినటువంటి పాపాన పోలేదు. ఇదే అదిరిగా చూసుకున్నటువంటి ఆయా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు పేదలు దక్కాల్సినటువంటి అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములని కూడా ఎక్కడికక్కడ విచ్చలవిడగా కబ్జా చేస్తూ ఉన్నారు. అనేక మార్లు, వందల మార్లు ఆర్టీఓ దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి పేదలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల రూపంలో తమ సమస్యను విరమించుకుంటా ఉన్న కూడా అధికారులు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి స్పందించట్లేదు. కడప కలెక్టర్ కార్యాలయం ముందు, కరోనా కంటే ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 48 గంటల పాటు నిరవధిక వ్యవసాయ